గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ లాజికల్ టెక్. ఆల్రెడీ మన ఛానల్లో కామన్ ఎంట్రెన్ టెస్ట్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దాని మీద ఒక వీడియో అయితే ఆల్రెడీ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో మనకి క్లారిటీగా అయితే ఉంది అదేంటంటే ఇయర్ కామన్ ఎంట్రెన్ టెస్ట్ పెట్టడానికి కసరత్తు చేస్తున్నారని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కామన్ ఎంట్రెన్ టెస్ట్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ పెట్టకుండా ఉండడానికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. అవేంటంటే ఇవాళ మన వీడియోలో అయితే వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే IIIT అడ్మిషన్లకు పరీక్ష అనే ఒక ఆర్టికల్లో మనం చూసుకున్నట్లయితే Rgukt Iiit కౌన్సిల్ ఆలోచన, గత ఏడాది నష్టపోయిన రూరల్ విద్యార్థులు, ఈ విధంగా పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసి ఆల్ పాస్ ఇవ్వడంతో ఎవరికి సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలో అర్థం కాక గవర్నమెంట్ అయితే మనకి ఈ విధంగా అయితే కామన్ ఎంట్రెన్ టెస్ట్ నిర్వహించి దానికి దాంట్లో వచ్చిన ర్యాంక్స్ని బేస్ చేసుకుని అయితే మీకు సీట్స్ అయితే అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇలా ఇవ్వడం వలన చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే నష్టపోయారని అయితే విద్యావేత్తలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా అప్లై చేసుకోవాలని కానీ దానికి సంబంధించిన ఫీజు కానీ సెంటర్స్ ఏ విధంగా ఉండి, సో ఈ విధంగా వాటిలన్నిటి గురించి క్లారిటీగా వాళ్ళకి తెలియకపోవడం వలన ఈ విధంగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే స్టూడెంట్స్ చాలామంది నష్టపోతున్నారు. అంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు, వాళ్ళకి సీట్స్ అనేటివి రావటం లేదని అయితే విద్యావేత్తలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ లక్ష్యం నీరుగోతుందనే ఆందోళన విద్యావేత్తల్లో నెలకొంది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పేద విద్యార్థులకు IIIT విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం Rgukt-Cetలను 2008లో ప్రారంభించింది. Rgukt Iiit ఆధ్వర్యమైన 4 IIIT కళాశాలలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 1000 సీట్లు ఉన్నాయి. ప్రతి ఏటా 10వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు Rgukt Iiit కౌన్సిల్ చేపట్టేది. గత విద్యా సంవత్సరం కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షలు జరగకపోవడం వలన కౌన్సిల్ 100 మార్కులకు ఒక కామన్ ఎంట్రన్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ పరీక్ష వల్ల గతేడాది గ్రామీణ ప్రాంత విద్యార్థులు సీట్లు ఎక్కువ శాతం సాధించలేకపోయారు. కేవలం 40% సీట్లు సాధించారు. మిగిలిన 60% ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సీట్లు దక్కాయి. పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించడం వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన ఉండదని, దీనివల్ల వారు నష్టపోతారని గతేడాది విద్యావేత్తలు కౌన్సిల్కి చెప్పినా వినకుండా అలానే నిర్వహించింది. విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే ఎక్కువ శాతం ప్రైవేట్ విద్యార్థులకు అడ్మిషన్లు వచ్చాయి. ఈ ఏడాది కూడా గతేడాదిలానే ప్రత్యక్ష పరీక్షలు నిర్వహించాలని Rgukt Iiit కౌన్సిల్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పరీక్ష నిర్వహిస్తే ఈసారి కూడా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకే లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ప్రైవేట్ విద్యార్థులకి ఎక్కువగా సీట్స్ వస్తాయని అయితే విద్యావేత్తలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలుకి ఈ Rgukt Iiit అనేటివి గ్రామ ప్రజల కోసం. సో ఈ విధంగా ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఈ కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి సీట్స్ అనేటివి చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి ఈ కామన్ ఎంట్రన్ టెస్ట్ అట్లా పెట్టకుండా మీ వాళ్ళకి వచ్చిన గ్రేడ్స్ ప్రకారం అయితే సీట్స్ అనేటివి ఇవ్వమని విద్యావేత్తలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ మనం ఆలోచించి నా ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు వచ్చిన గ్రేడ్స్ ప్రకారం ఇచ్చినా సరే ఎక్కువగా ప్రైవేట్ వాళ్ళకైతే 10 పాయింట్స్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి వాళ్ళకి సీట్స్ ఇవ్వలేరు కదా. సో అప్పుడు పెట్టకపోయినా సరే వాళ్ళకే సీట్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. ఒకవేళ కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టినా సరే ఎవరికైతే బాగా చదువుతారో, సో ఎవరికంటే నాలెడ్జ్ ఉందో, సో ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. కాబట్టి నాకు తెలిసి కామన్ ఎంట్రన్ టెస్ట్ పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు గ్రేడ్ల ద్వారా పాఠశాల విద్యాశాఖ ఫలితాలు విడుదల చేసింది. కాబట్టి వారికి ఇచ్చిన గ్రేడ్ల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టాలని విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేడ్ల ద్వారానే గ్రామీణ పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. పరీక్ష నిర్వహిస్తే పరీక్షా ఫీజు, శిక్షణ వంటి ఆర్థిక అంశాలు కూడా పేద విద్యార్థులకు భారం మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేవలం 3 నెలలు మాత్రమే తరగతులు జరిగాయి. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలకు ఆన్లైన్, ఆఫ్లైన్లో సుమారు 9 నెలలు జరిగాయి. ఈ అంశాల్లో దృష్టిలో ఉంచుకొని గ్రేడ్ల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టాలనే డిమాండ్ విద్యావేత్తలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, గ్రేడ్ల ద్వారానే అడ్మిషన్లు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అయితే ఒకటైతే అనుకుంటూ ఉంటారు, అదేంటంటే మీరే కామన్ ఎంట్రన్ టెస్ట్ ఉంటుందంటున్నారు, మళ్ళీ ఉండదంటున్నారు, అసలుకి మేమేం చేయాలని అయితే చాలామంది అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. సో మనకి న్యూస్ పేపర్లో అప్డేట్స్ అన్నీ చాలా అయితే వస్తూ ఉంటాయి. మనకి ఈ విధంగా మీకు మీ గ్రేడ్స్ పాయింట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి 2 లాక్స్ మెంబర్స్కి అయితే 10 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి అసలుకైతే వీలైతే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అయితే కన్ఫామ్గా మ్యాక్సిమం 99% అయితే కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇటువంటి అప్డేట్స్ వచ్చినా సరే జస్ట్ అయితే తెలుసుకోండి. సో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల మీరు చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడరు. కాబట్టి మీరు చదువుతూనే ఉండండి. ఖచ్చితంగా అయితే కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే మీరు కామన్ ఎంట్రన్ టెస్ట్ అయితే బాగా రాస్తారు. సో మీకు గ్రేడ్స్ కూడా అయితే బాగా వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అసలుకి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే కౌన్సిల్ కమిటీ మాత్రం మీకు ఎగ్జామ్స్ అనేటివి
అనేటివి కండక్ట్ చేయాలనైతే కసరత్తు చేస్తున్నారైతే మనకైతే అర్థమవుతుంది. కానీ కొంతమంది విద్యావేత్తలు మాత్రం ఏమంటున్నారంటే ఈ విధంగా కామన్ ఎంట్రెన్స్ పెట్టడం వల్ల గవర్నమెంట్ విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది. సో పోయినసారి కూడా అలా పెట్టడం వల్ల చాలామంది గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళైతే సెలెక్ట్ అవ్వలేదు. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది ఆపేసి వాళ్ళకు వచ్చిన గ్రేడ్స్ ప్రకారం అయితే సీట్స్ అనేవి ఇవ్వండి అని అయితే కొంతమంది విద్యావేత్తలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ కమిటీ మాత్రం, కౌన్సిల్ మాత్రం మీకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టి సో వాటిలో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, సో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకోవాలనైతే వాళ్ళైతే అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెడతాము అని అయితే దాని మీద అయితే ఇప్పుడు కొన్ని రకాల కసరత్తులు అయితే చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు వెంటనే అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మీరు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది అని అయితే అనుకోండి. సో మీరు చదవడం వల్ల మీరు అయితే ఏం నష్టపోరు కాబట్టి వెంటనే అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో 10th క్లాస్లో మీకు ఇచ్చిన సిలబస్ని అయితే చదువుతూ ఉండండి. అసలుకి సిలబస్ ఏంటి, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుందా ఉండదా, డేట్స్ ఎప్పుడు, ఇవన్నీ మనకి అఫీషియల్గా వచ్చే వరకు అయితే ఎవరు చెప్పలేరు. సో చాలామంది కామెంట్స్ కూడా అయితే పెడుతూ ఉంటారు అసలుకి డిలేటెడ్ సిలబస్ ఉంటుందా లేకపోతే ఏ సిలబస్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఎవరికి వాళ్ళకి కూడా అయితే ఇప్పుడైతే తెలియదు. సో వాళ్ళైతే ఇప్పుడు కమిటీ వాళ్ళైతే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలుకి ఏం సిలబస్ ఉంటుంది అంతా అయితే తెలుస్తుంది. కాబట్టి అంతవరకు మీరు 10th సిలబస్ని అయితే చదువుతూ ఉండండి. మెయిన్ మెయిన్ సిలబస్, ఐ మీన్ మెయిన్ మెయిన్ ఇక్కడ చాప్టర్స్ కొన్ని అయితే ఉంటాయి. సో వాటినైతే మీరు చదువుతూ ఉండడం వల్ల మీరు టైం వేస్ట్ చేయకుండా అయితే ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చాలామంది అయితే వీడియోస్ని అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని, చిన్న అప్డేట్స్ అయినా సరే ఫాస్ట్గా అయితే మీరు చూడడానికి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.